అందరు భద్రాచలం తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు వీళ్ళు. చూసారా ఎలా ఊగుతుందో బండి, చూసారా కటింగ్ సరిపోక ఒకసారి ఆగాల్సి అయితే వచ్చింది. గైస్ ఎక్కడైతే చూస్తున్నారు కదా ఒక వాల్వో బస్ అయితే టూరిస్ట్ బస్ అయితే వచ్చింది. సో ఇక్కడ అడ్డంగా లారీ ఉండడం వల్ల ఈ టూరిస్ట్ బస్ అయితే ముందుకు రావడం అయితే కష్టమవుతుంది, అంటే కట్ చేయడం అయితే కష్టమవుతుంది. ఇప్పుడు రివర్స్ అయితే వేస్తున్నాడు కానీ రివర్స్ గేర్ అయితే స్లిప్ అవుతుంది మరి. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇదండి పరిస్థితి, రివర్స్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. వీళ్ళందరూ భద్రాచలం తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు వీళ్ళు. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం కట్ అయిపోద్ది. దూకుతుంది బండి అయితే మంచి భలే దూకుతుంది. చూసారా ఎలా ఊగుతుందో బండి. గైస్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా అయితే అక్కడైతే ఒక లారీ అయితే ఆగిపోయి ఉంది కరెక్ట్ టర్నింగ్లో. సో ఇంకొక లారీ అయితే ఎక్కడం అయితే జరుగుతుంది. సో ఎంతవరకు ఎక్కగలదు ఏంటో చూద్దాము. ఎందుకంటే మ్యాక్సిమం వీళ్ళకి కటింగ్ అనేది సరిపోదు. చూసారా కటింగ్ సరిపోక ఒకసారి ఆగాల్సి అయితే వచ్చింది. చూస్తున్నారు కదా ఇప్పుడు కరెక్ట్ వ్యూ ఇది. అదే అక్కడ లారీ లేకపోతే అక్కడ ఎడ్జ్కి వెళ్ళి తీసుకుంటారు. అశోక్ లైలాండ్ బండి ఇది. చూస్తున్నారు కదా ప్రస్తుతం అయితే లారీ ఎక్కుతుంది. అక్కడ ఆడున్న లారీ నుంచి అయితే ఎక్కాలి. చూస్తున్నారు కదా గైస్ ఇప్పుడైతే మరి ఒక ఆర్టీసీ బస్ అయితే వచ్చింది. ఆగున్న లారీని అయితే మరి అడ్డంగా ఉంది లారీ, అందుకే సో రివర్స్ గేర్ అయితే వేసుకుంటున్నాడు. ఫుల్ ప్యాసింజర్స్తో ఉన్న బండి ఇది. పాపం ఈ లారీ డ్రైవరే రాళ్ళు తీసి పెడతా ఉన్నాడు, పాపం వచ్చిన బండి కల్లా హెల్ప్ చేస్తున్నాడు. సో మ్యాక్సిమం హ్యాపీగా తిప్పేశాడు డ్రైవర్ అయితే. గైస్ చూస్తున్నారు కదా ఇక్కడైతే ఒక లారీ అయితే ఆగిపోయి ఉంది. ఇప్పుడు ఆ లారీని బస్సు అయితే క్రాస్ చేస్తుంది. మ్యాక్సిమం బస్ డ్రైవర్లు రోజు తిరిగేవాళ్ళు కాబట్టి బాగానే లాగేస్తారు. ఇక్కడ బాగానే లాగాడు ఈ లారీ. చూసారా లాగిపోయిందో.
ఇంకా కింద చూస్తే మీకు ఇంకో రోడ్డు కనబడుతుంది, దాని కింద ఇంకో రోడ్డు కనబడుతుంది. సో ఈ సిచ్యువేషన్లో అయితే ఈ లారీ అయితే ఆగిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి గైస్, కింద నుంచి అయితే ఒక బస్సు అయితే పైకి ఎక్కుతుంది. ఇది కూడా టాటా బస్సు. ఇది దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ అయితే చేశాడు మనోడు. చూడండి గైస్, ఒక హెవీ లోడెడ్ వెహికల్ అయితే ఇక్కడ మీరు రావడం చూస్తున్నారు. సో ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది, కింద ఒక బండి అయితే అడ్డంగా ఉంది మరి వెళ్ళడానికి. ఈ బండి అయితే వెళ్ళడం అయితే ఆగదు, ఎందుకంటే ఇది ఆగిపోవాల్సి వస్తుంది, అక్కడ కట్ అవ్వదు కాబట్టి. మరి ఈయన కూడా పైకి వెళ్ళిపోయి ఆగాల్సి వస్తుంది. చూసారు కదా ఈ ట్రాఫిక్ ఎలా ఉందో, ఘాట్ రోడ్లో బళ్ళు ఆగిపోతే ఈ రకంగా ఉంటుంది అన్నమాట ట్రాఫిక్. పాపం డ్రైవర్లు చూడండి, ఇక్కడ మ్యాక్సిమం అశోక్ లేలాండ్లు అయితే తిరుగుతున్నాయి. ఇవి అయితే టాటాలు, ఈ బళ్ళు ఆగిపోయిన బళ్ళు అయితే టాటాలు. బాడీ అయితే బలం ఉంది మరి చూడటానికి. జరిగేది గైస్, పై నుంచి అయితే ఒక అశోక్ లేలాండ్ బండి అయితే దిగుతుంది. ఇదిగోండి, ఇలాగ అత్యుత్సాహంగా కొత్త కారు కొనుక్కొని వచ్చేసాడు మరి. అలా రాకూడదు, కొంచెం స్లోగా తోలాలి. బాయ్. ఒక అశోక్ లేలాండ్ బండి అయితే ఇంకోటి దిగుతుంది కదా. బాయ్.